హాయ్ అండి, అందరికీ నమస్కారం. కరోనా వైరస్కు సంబంధించి ఇంటింటి సర్వే అయితే చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ చేసి కొంతమంది చేస్తున్నారు. సో ఈ సర్వేకి సంబంధించి పూర్తి డేటా స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క స్టేటస్కు సంబంధించినటువంటి లింకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ ఒక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే గ్రామవార్డ్ సచివాలయం వస్తుంది, తర్వాత హెల్త్ COVID-19 Phase 3 వస్తుంది, తర్వాత డ్యాష్ బోర్డు రీసర్వే అని చూపిస్తుంది. ఇక్కడ కింద చూస్తే టోటల్ సర్వే ఫ్యామిలీస్, తర్వాత జనరల్ పబ్లిక్ సింటమాటిక్స్ అని చెప్పేసి ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, మనం చూసుకోవచ్చు. కిందకి వెళ్తే లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ డేటా ఉంది. మీకు డిస్ట్రిక్ట్ వైజ్ డేటా కావాలంటే ఎక్సెల్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా అక్కడ క్లిక్ ఇస్తే డౌన్లోడ్ అవుతుంది. అలా అవసరం లేదు అనుకుంటే మీరు ఏ జిల్లానో మీకు ఏది డేటా కావాలో ఇక్కడ సచివార్ ఉంది, ఆ సచివార్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ కానీ మండలం నేమ్ కానీ విలేజ్ నేమ్ కానీ సెర్చ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే సీరియల్ నెంబరు, డిస్ట్రిక్ట్, తర్వాత నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, తర్వాత నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ విజిటెడ్, ఇక్కడ చూడండి పర్సంటేజ్ కూడా ఇచ్చారు, తర్వాత జనరల్ పబ్లిక్ సింటమిక్స్, ఇలా అలా అన్ని రకాలుగా ఉంటాయి. మనం ఏ జిల్లా అయితే ఉంటామో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకొని ఆ జిల్లాలో మండలం వస్తుంది, ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఉదాహరణకి ఇక్కడ ఒక మండలాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ విలేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఏ విలేజ్ అనేది చూసుకొని ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ విలేజ్కి సంబంధించి క్లస్టర్ నేమ్, క్లస్టర్ నెంబరు, తర్వాత హౌస్ హోల్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తూ ఉంటుంది. ఎన్ని సర్వే చేశారు, పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ మొత్తం టోటల్గా కనిపిస్తూ ఉంది. వారి యొక్క రిస్క్ అబౌట్ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది, 65 సంవత్సరాలకి తక్కువ వాళ్ళు ఎంతమంది, ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అని వస్తే మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. వాలంటీర్కి ఇచ్చినటువంటి క్లస్టర్ నెంబర్ పక్కనే డీటెయిల్స్ అయితే అన్నీ రావడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక వాలంటీర్ సర్వే చేసినటువంటి స్టేటస్ను ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.